హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ సర్కార్కు ఇప్పటివరకు హైకోర్టు ఇచ్చిన షాక్లు ఇవే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పోస్ట్ నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగిపోయేలా జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను హైకోర్టు కొట్టేసింది సంబంధిత జీవోలను తోసిపుచ్చింది నిమ్మగడ్డను కొనసాగించాలని ఆదేశించింది కొత్త కమిషనర్ గా జస్టిస్ కనకరాజ్ నియామకాన్ని కూడా కొట్టేసింది నిజంగా ఇది జగన్ ప్రభుత్వ పోకడుకు మరో ఎదురు దెబ్బ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బహుశా సుప్రీంకోర్టుకు వెళుతుందేమో హైకోర్టు తీర్పుపై స్టే అడుగుతుందేమో ఇంకా ప్రభుత్వ భవనాల రంగుల అంశంపై ఏం తీర్పు వస్తుందో చూడాలి అసలు జగన్ పాలనలో ఏం జరుగుతుంది హైకోర్టుతో ఈ గ్యాప్ ఏమిటి అనే చర్చ కన్నా దిద్దుబాటు చర్యలపై చర్చ కన్నా నా పందాలో నేను వెళ్తాను నాకు ప్రజలు భారీ మెజారిటీతో అధికారం ఇచ్చారు అనే ఫీలింగ్తోనే జగన్ వెళుతున్నాడా అనే చర్చ జోరుగా సాగుతోంది అసలు ఇప్పటి వరకు జగన్ నిర్ణయాలకు సంబంధించి హైకోర్టు ఎన్ని ముట్టికాయలు వేసింది అనేది కూడా చర్చే చాలా మంది ఈ తీర్పుల్ని ఒక్కచోట క్రోడీకరించారు అందులో కొన్నింటిని మీరు చూడండి ఇరవై ఆరు ఏడు రెండు వేల పంతొమ్మిది ఎందుకు తొందర పిపిఎల్ సమీక్ష అధికారం మీకెక్కడది ధరలు నిర్ణయించేది ఈఆర్సీ తగ్గించుకోవాలని బెదిరింపులా ముప్పై ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది మేము చెప్పిన ఇంతేనా విద్యుత్ కొనుగోలు చేయరా ఇది మా ఆదేశాల ఉల్లంఘనగా భావించాలి పదిహేను ఎనిమిది రెండు వేల పంతొమ్మిది చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు కాన్వాయ్ లో జామర్ ఉండాల్సిందే ఇరవై మూడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ చెల్లదు కాంట్రాక్టు రద్దు కుదరదు ఇది జన్కో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు రద్దు నిబంధనలు అనుసరించలేదు పదమూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది బందరు పోర్టుకు భూములను అప్పగించడంలో సర్కారు విఫలమైంది జీవో నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వండి పదిహేడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మీ పద్ధతి బాగోలేదు ధరల ఖరారు పిటిషన్లను త్వరగా తేల్చాలని ఈపిఆర్సీకి ఆదేశం ఇరవై తొమ్మిది పది రెండు వేల పంతొమ్మిది పాలక మండల నియామకాల్లో ఇదేం పద్ధతి యూనివర్సిటీల చట్టానికి విరుద్ధంగా నిర్ణయాలు రెండు పదకొండు రెండు వేల పంతొమ్మిది రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది పదిహేను పదకొండు రెండు వేల పంతొమ్మిది కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా పంచాయతీ ఎన్నికల దరపరా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిది పాస్టర్లు ఇమాం మౌజినులకు ఏ నిబంధన ప్రకారం పారితోషికం ఇస్తున్నారు ముప్పై పదకొండు రెండు వేల పంతొమ్మిది మీ ఇష్టానుసారంగా ఆలయ బోర్డులు రద్దు చేయడానికి వీలు లేదు పద్నాలుగు పన్నెండు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల ప్రజాస్వామ్య దేశంలో ఇదేం పద్ధతి ఎవరి అనుమతులతో చేస్తున్నారని నిలదీత ఇరవై పన్నెండు రెండు వేల పంతొమ్మిది సౌర పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిది విద్యుత్ బకాయిలు తక్షణం చెల్లించండి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఇంత జాప్యమా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిది అంతా ఆంగ్లం కుదరదు విద్యా హక్కు చట్టానికి అది విరుద్ధమే ఇంగ్లీష్ జీవోకు బ్రేక్ ఇరవై రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఏపీ చైర్మన్ ఉండగా ఇన్ఛార్జి చైర్మన్ ను ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల పంతొమ్మిది బార్ లైసెన్సుల ఉపసంహరణపై స్టే కొత్త లైసెన్సుల మంజూరు ప్రక్రియ నిలిపివేత ఇరవై ఐదు పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఏపీ పిఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ విధుల్లో జోక్యం చేసుకోవద్దు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ పై ఘాటు వ్యాఖ్యలు పాలించే పద్ధతి ఇది కాదు హోదా మార్చి బదిలీ చేస్తారా ఎంత ధైర్యం ప్రభుత్వాన్ని తప్పుడు శక్తులు నడిపిస్తున్నాయి రాజకీయ కక్షతో ఎంత వెంటాడారో అందరికీ తెలుసు మూడు ఒకటి రెండు వేల ఇరవై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం జనవరి ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ విషయాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందచేయాలని ఆదేశం ఎన్ఆర్ఇజీఎస్ కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి మొదటి విడత చెల్లింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పద్దెనిమిది వందల నలభై ఐదు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు జమ చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ నెల రోజుల్లో వాటిని జమ చేయాలని ఆదేశం పదమూడు ఒకటి రెండు వేల ఇరవై రాజధాని గ్రామాల్లో శాంతియుత నిరసనలపై ముడిపడి ఉన్న వ్యాజ్యాల విచారణను ఫిబ్రవరి వాయిదా వేసిన హైకోర్టు ఈలోపు కార్యాలయాల తరలింపునకు చర్యలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు బాధ్యులవుతారు ఖర్చు చేసిన సొమ్మును అధికారుల జేబు నుంచి రాబడతాం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో నియామక జీవోను తప్పుపట్టిన హైకోర్టు ఆ జీవోను రద్దు చేయాలని ఆదేశం ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్య పుస్తకాల ముద్రణ శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచి రాబడతాం హైకోర్టు హెచ్చరిక ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడానికి వీల్లేదు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు ఇస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది రెండు వారాల్లోగా రంగులు తొలగించాలి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకు అప్పగించడానికి అభ్యంతరం ఏమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు రెడ్డి విపక్ష నేతగా ఉండగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అభ్యర్థులపై వైఖరి ఏమిటో చెప్పాలి అయితే రెండు రెండు వేల ఇరవై పార్లమెంటులో పిఎం ఫోటో లేదు హైకోర్టులపై సీజే ఫోటోలు లేవు కానీ ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు ఇరవై సౌర పవన విద్యుత్ సంస్థల బకాయిలు నాలుగు వారాల్లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎందుకు చెల్లించలేదు ఏపీఎస్పీ డిసిఎల్ ను ప్రశ్నించిన హైకోర్టు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై వన్ సైడ్ గేమ్ కుదరదు రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారు మూడు మూడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఏడున విశాఖలో చంద్రబాబు పోలీసులు అడ్డుకోవడంపై డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి సెక్షన్ నూట యాభై ఒకటి కింద నోటీసులు ఎలా ఇస్తారు ఐదు మూడు రెండు వేల ఇరవై పేదల భూములు గుంజుకుంటారా అసైన్ భూముల్లో ఇళ్ల పట్టాలా ఒకరి వద్ద తీసుకుని మరొకరికి ఇస్తారా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పదమూడు మూడు రెండు వేల ఇరవై ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు వ్యవహరించారని సాక్ష్యాలతో ఫిర్యాదు చేసిన వార్డు కార్యదర్శులు వాలంటీర్లను వైసీపీ ప్రచారం కోసం వినియోగిస్తున్న రాష్ట్ర ఎన్నికల పట్టించుకోకపోవడంపై హైకోర్టు సీరియస్ ఎన్నికల కోర్టు తక్షణం స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇరవై ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వద్దని హైకోర్టు ఆదేశం పలువురుకు నోటీసులు ఇరవై మూడు రెండు వేల ఇరవై కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవన నిలుపుదల చేసిన హైకోర్టు విజిలెన్స్ కమిషన్ రేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెన్షన్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై సుప్రీంకోర్టులో జగన్ సర్కార్కు మరో ఎదురు దెబ్బ పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవో కొట్టువేత జీవో ఎనభై ఒకటి ఎనభై ఐదును కొట్టివేసిన హైకోర్టు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై వలస కూలీల సమస్యలపై సిపిఐ నేత రామకృష్ణ పిటిషన్పై హైకోర్టులో విచారణ విజయవాడ గుంటూరు నగరాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వెంటనే వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏపీలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఈ సౌకర్యం కల్పించాలని హైకోర్టు ఆదేశం వలస కార్మికులకు తగిన వసతి ఆహారంతో పాటు పదివేలు ఆర్థిక సహాయం చేయాలన్న హైకోర్టు ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు ఎమ్మెల్యేలు బిఎపు మధుసూదన్ రెడ్డి ఆర్కే రోజా సంజీవ్ భయ్య వెంకటగౌడ విడదల రజనీకి నోటీసులు కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలు కారణమంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ ప్రభుత్వానికి ఆదేశం ఐదు ఐదు రెండు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేయాలని జివో ఆరు ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ రంగులతో పాటు మరో రంగులు వేయాలని జివో తెచ్చిన ప్రభుత్వం జివో ఆరు వందల ఇరవై మూడును సస్పెండ్ చేసిన హైకోర్టు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జివో పదిహేను కొట్టివేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జివో పదిహేను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ జరిగిన దౌర్జన్యంపై హైకోర్టు ఆగ్రహం కేసును సిబిఐ విచారణకు ఆదేశం విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సిబిఐకి ఆదేశం ఎనిమిది వారాలలోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలి ఇరవై రెండు ఇరవై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత ఆయనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవును రద్దు చేసి మొత్తం ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని హైకోర్టు ఆదేశం ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని చేసి ఉంచాలి కంపెనీలోకి ఎవరిని అనుమతించొద్దు తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం ఈచి వెళ్ళకూడదు పాస్పోర్ట్లు అప్పగించాలి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ విషయంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ ను కొట్టేసిన కోర్టు నిమ్మగడ్డ కొనసాగింపుకై ఆదేశాలు ఇవి ఇప్పటివరకు జగన్ సర్కార్ కు హైకోర్టులో తగిలిన ఎదురు దెబ్బలు